హాయ్ ఫ్రెండ్స్, టెక్ న్యూస్ నెంబర్ 6కి అందరికీ స్వాగతం. అండ్ గైస్, సారీ నేను ఒక 1 వీక్ నుంచి వీడియోస్ అయితే పెట్టట్లేదు. సో చిన్న ఫంక్షన్ ఉండటం వల్ల నేను కొంచెం బిజీ అయ్యాను అనమాట, అందుకే నేను వీడియోస్ అయితే పెట్టలేదు. ఇంక నుంచి మనకి రెగ్యులర్గా టెక్ న్యూస్ అండ్ నార్మల్ వీడియోస్ అయితే వస్తాయి. అండ్ ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ అయితే ఉంది. వీడియో అండ్ వర్క్ చూడండి అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ న్యూస్ వచ్చేసి మనకి మైక్రోసాఫ్ట్ గురించి. మైక్రోసాఫ్ట్ విండోస్ 7 అనమాట. దీని యొక్క ఫంక్షన్ వచ్చేసి మనకి లాస్ట్ ఇయర్ ఎండ్ చేసేసింది పీసీస్కి అండ్ ల్యాప్టాప్స్కి. బట్ ప్రస్తుతం వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఇంకా 100 మిలియన్ డివైజెస్ అయితే రన్ అవుతున్నాయంట విండోస్ 7తో. సో గైస్, మీ డివైస్ ఉందో లేదో చెప్పండి. అంటే మీ ల్యాప్టాప్ కానీ లేదా పీసీ కానీ ఇంకా విండోస్ 7తో రన్ అవుతుందో లేదో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి ఇండియన్ గేమ్ ఫాజీ గురించి. ఫాజీ వచ్చేసి మనకి 26 జనవరి ఈ రోజున అయితే లాంచ్ అవబోతుంది, రిపబ్లిక్ డే రోజున. నాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మన ఇండియన్ గేమింగ్ కమ్యూనిటీ కూడా బాగా డెవలప్ అవుతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి షామీ గురించి. షామీ రీసెంట్గా ఒక పేటెంట్ అయితే తీసుకుంది. దీంట్లో మనకి మొత్తం 3 ఫోల్డబుల్ డివైసెస్ అయితే కనిపిస్తున్నాయి. మేబీ ఈ ఇయర్ మనకి షామీ నుంచి 3 ఫోల్డబుల్ డివైసెస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి వన్ప్లస్ గురించి. వన్ప్లస్ ఒక ఫిట్నెస్ బ్యాండ్ అయితే తీసుకురాబోతుంది. ప్రస్తుతం బ్యానర్స్ అయితే అమెజాన్లో అయితే మనకు దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం లీక్స్ ప్రకారం వచ్చేసి మనకి 2500 అయితే ఉండబోతుంది అని సమాచారం అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి 14 డేస్ బ్యాటరీ లైఫ్ అయితే రాబోతుందని సమాచారం. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకు ఓవర్ 100 మిలియన్ పీపుల్ యొక్క డెబిట్ కార్డ్ అండ్ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అయితే లీక్ అయినాయి అనమాట డార్క్ వెబ్లో. సో ఫ్రెండ్స్, ఎవరైతే రీసెంట్గా యూజ్ చేశారో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ మీకు ఏమైనా అన్వాంటెడ్ మెసేజెస్ కానీ లేదా అన్వాంటెడ్ లింక్స్ కానీ వస్తే మాత్రం అసలు క్లిక్ చేయమాకండి. సో చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి ఎల్జీ గురించి. ఎల్జీ ఒక బెండబుల్ గేమింగ్ మానిటర్ని అలాగే ఒక ట్రాన్స్పరెంట్ ఓఎల్ఈడీ టీవీని అయితే మనకి CES 2021 అయితే తీసుకురాబోతుంది. ఇవి రెండు వచ్చేసి మనకి షోకేస్కి మాత్రం తీసుకొస్తుందా లేదా మార్కెట్లోకి కూడా తీసుకొస్తుందా అనేది మాత్రం తెలియాలి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి సామ్సంగ్ ఉంది. సామ్సంగ్ M02S అనమాట. ఈ మొబైల్ వచ్చేసి మనకి జనవరి 7 ఇండియాలో అయితే లాంచ్ అవబోతుంది. ఇదే మనకి 10,000 బిలో వచ్చే మొబైల్ అనమాట. అండ్ దీని యొక్క స్పెక్స్ కొన్ని అయితే లీక్ అయినాయి. ఇది వచ్చేసి మనకి 6.5 ఇంచెస్ HD+ డిస్ప్లేతో వస్తుంది. ఇన్ఫినిటీ వి డిస్ప్లే అంటున్నారు. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి 5000 mAh బ్యాటరీతో వస్తుంది. కెమెరాస్ అయితే లీక్ అవ్వలేదు కానీ క్వాల్కమ్ Snapdragon 450 అయితే వస్తుంది అనమాట. బిలో 10,000 కదా, సో మేబీ వీళ్ళు అరౌండ్ 7,000 to 8,000 ఈ మధ్యలో తీసుకొచ్చే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనం హువాయి నుంచి. హువాయి 135 వాట్స్ ఛార్జర్ సర్టిఫికేషన్ అయితే పొందింది చైనాలో. ఏదైతే మనకు హువాయి ఫ్లాగ్షిప్ డివైసెస్ ఉంటాయి వాటికి ఈ ఛార్జర్ యూస్ చేసే అవకాశం అయితే ఉంది. ఇండియాలో ఎప్పుడు లాంచ్ అవుతుందని తెలియదు కానీ మేబీ ఒకవేళ ఇండియాలో కూడా ఫ్లాగ్షిప్ డివైస్ లాంచ్ చేస్తే ఖచ్చితంగా ఈ ఛార్జర్ మన ఇండియాలో కూడా చూడొచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి షామీ ఉంది. షామీ MI A3 డివైసెస్ యూస్ చేసే వాళ్ళందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి. రీసెంట్గా షామీ అయితే Android 11 అప్డేట్ అయితే రోల్అవుట్ అయితే చేసింది. దానివల్ల మొబైల్స్ అన్ని బ్రిక్ అయిపోతున్నాయి అండ్ స్విచ్ ఆఫ్ అయిపోతున్నాయి అనమాట. సో కొంచెం ఎవరైతే ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నారో సో ఇన్స్టాల్ చేయకండి. అప్పుడే వాళ్ళు రోల్ బ్యాక్ చేసి మళ్ళీ రీరోల్ చేస్తారనమాట Android 11 అప్డేట్ని, అప్పుడు ఇన్స్టాల్ చేసుకోండి. లాస్ట్ అండ్ ఫైనల్ న్యూస్ వచ్చేసి మనకి ఎయిర్టెల్ గురించి. ఎయిర్టెల్ 199 రూపీస్ ప్లాన్ అయితే మోడిఫై అయితే చేస్తారు. అండ్ రీసెంట్గా చూస్తే 199 రూపీస్ మనకి 1 GB డేటా అండ్ 24 డేస్ వ్యాలిడిటీ అయితే వచ్చేది. బట్ ప్రస్తుతం వీళ్ళు 1.5 GB డేటా అండ్ 28 డేస్కి అయితే మార్చారనమాట. సో ఎవరైతే ఎయిర్టెల్ యూస్ చేస్తున్నారో సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ప్రస్తుతం ఈ ప్లాన్ వచ్చేసి కొంచెం సెలెక్టెడ్ ఏరియాస్లోనే రోల్అవుట్ అయితే చేస్తున్నారు. దాంట్లో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కూడా ఉంది. సో ఒకవేళ మీకు ఈ ప్లాన్ వర్తిస్తే మాత్రం ఖచ్చితంగా యూస్ చేయండి. ఫ్రెండ్స్, ఫైనల్గా ఇవి నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ అయితే. వీడియో నచ్చింది అనుకుంటున్నాను, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ మొత్తం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. మీకోసం ఇలాగే టెక్ అప్డేట్స్ అన్నీ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ సాయి సైనింగ్ అవుట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.